షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. రాజమహేంద్రవరం అసిస్టెంట్ డైరెక్టర్ ఘనులు మరియు భూగర్భ శాఖ కార్యాలయంలో బిక్కువోలు మండలం కాపవరం గ్రామంలో వెదుళ్ల చెరువులో అనుమతులు ఉల్లంఘించి మట్టి త్రవ్వకాలు రవాణాపై చర్యలు కోరుతూ కార్యాలయం ఇన్ఛార్జికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫిర్యాదు అందజేశారు. నమస్కారం. గత 15 రోజులుగా ఏదైతే బిక్కువోలు మండలం కాపవరం గ్రామం అక్రమంగా మట్టి తవ్వడం జరుగుతూ ఉన్నాయో దానికి సంబంధించి ఇరిగేషన్ శాఖ ఎస్సీ గారికి కానీ అదేవిధంగా స్పందన కార్యక్రమం కలెక్టర్ గారికి కానీ ఎటువంటి ఫిర్యాదులు చేసినా ఇంతవరకు రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఏ విధమైన స్పందన లేని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నల్లమిల్లి చంద్రకళ గారి పేరున 5000 క్యూబిక్ మీటర్లు, పొట్టు చక్రరావు గారి పేరున 4000 క్యూబిక్ మీటర్లు పర్మిషన్లు ఇచ్చినప్పటికీ అక్రమంగా సుమారుగా 30000 నుంచి 40000 క్యూబిక్ మీటర్లు అక్కడ తవ్విన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. దానిలో 10% మాత్రమే ఏదైతే రైతులకి వ్యవసాయ భూములను మెరక చేసుకోవటానికని పర్మిషన్ ఇచ్చారో వారి వ్యవసాయ భూముల్లో నింపడం జరిగింది. మిగిలిన 90% కూడా బయటకు అమ్ముకోవడం జరిగింది. దీనిపైన రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ స్పందించడం లేదు, చోద్యం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ముడుపులు మత్తులో జోగుతూ ఉన్నారు. మరోపక్క గ్రావిలి సూర్యనారాయణ గారు ఒత్తిడి, ఈ రెండింటి వల్ల వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు. ఇంకొక 4 రోజులు పోతే అక్కడ వర్షం వస్తుంది, చెరువు నిండితే ఆనవాళ్ళు ఉండవు అనే ఆలోచనతోనే ఇరిగేషన్ అధికారులు వేచి చూస్తూ ఉన్నారు. నిన్నటి రోజు నేను ఎస్సీ గారికి ఫోన్ చేసి ఈ విధంగా జరుగుతున్నాయంటే మేమేం చేయగలం, మీరు పోలీసులను ఆశ్రయించండి, లేకపోతే మాకు కంప్లైంట్లు ఇవ్వండి, మీరు కాపలా పెట్టండి అని వారు ఉచిత సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఒక జిల్లా స్థాయి అధికారి, సూపరింటెండెంట్ ఇంజనీర్గా ఉన్న వ్యక్తి ఏమి చర్యలు తీసుకోవాలో తెలియదన్నట్టుగా మాట్లాడటం చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళు 9000 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ చెరువులో ఉన్న మట్టి ఎంత మేరకు తవ్వారు అనేది కొలతలు అక్కడ లభ్యమవుతాయి. అదేవిధంగా పొలంలోకి వెళితే పొలంలో ఎంత మేరకు అక్కడ మెరక చేశారు అనేది కొలతలు లభ్యమవుతాయి. రెండింటిని బేరీజు వేసి చూస్తే మిగిలిన క్వాంటిటీ, మిగిలిన మట్టి ఎక్కడికి వెళ్ళిందో, బయటికి వెళ్ళిందా, లేకపోతే పొలంలో మెరక చేశారా అనే విషయం సుస్పష్టం అవుతుందని ఎస్సీ గారికి నేను వివరంగా చెప్తే అవును కదా అని వారు అద్భుతంగా నటించడం జరిగింది. అందుకోసం ఇవాళ గనులు భూగర్భ శాఖ మైన్స్ అండ్ జియాలజీ అధికారులకి కంప్లైంట్ ఇవ్వడం కోసం నేను రావడం జరిగింది. మరి ఏడీ మైన్స్ వారు కలెక్టరేట్లో మీటింగ్ ఉండడం వల్ల వారి కార్యాలయంలో ఫిర్యాదు అందజేశాను. వర్షాలు రాకుండా వెదుళ్ళ చెరువులో కొలతలు చేసి ఎంత మేరకు తవ్వారు అనేది నిర్ధారణ చేసి అదేవిధంగా ఆ రైతుల భూముల్లో ఎంత మేర మెరక చేశారు అనేది నిర్ధారణ చేయమని ఏడీ మైన్స్ గారిని కోరడం జరుగుతోంది. అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతోంది. ఇరిగేషన్ అధికారులు కూడా మరలా ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ మరి ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది. వీరు చర్యలు తీసుకోకపోతే ఒకవేళ ఇరిగేషన్ అధికారులు ఒకటే ఆలోచన చేస్తూ ఉన్నారు, వర్షాలు వస్తే ఆనవాళ్ళు ఉండవని. కానీ ఇరిగేషన్ అధికారులు మరి ఇంకా పూర్వకాలంలో ఉన్నట్టున్నారు. ఇవాళ గూగుల్ మ్యాప్లు ఏ రోజు ఆ రోజు అవైలబుల్గా ఉంటున్నాయి. గూగుల్ మ్యాప్ల ప్రకారంగా కూడా క్వాంటిటీని అసెస్ చేయొచ్చు, వాటిని కూడా కోర్టులు స్వీకరిస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా దీనిపైన ఎంత దూరమైనా వెళతాము, దోషులపైన చర్యలు తీసుకునే వరకు, గ్రావెల సూర్యనారాయణ మట్టి దంద అరికట్టే వరకు పోరాడతామని తెలియజేస్తాము.